హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ప్రత్యూష యువర్ వాచింగ్ గ్రేస్ఫుల్ గ్లోరి గర్ సో ఈరోజు వీడియో ఏంటంటే ప్రెషర్ కుక్కర్లో టొమాటో రైస్ని ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాము సో మీకు ఎప్పుడన్నా వెజిటేబుల్స్ ఏమీ లేవు ఇంట్లో ఏం చేయాలి కర్రీస్ అనేవి అర్థం కాకపోతే సో ఇలాంటి రైస్ చేసుకోండి చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా ఉంటుంది సో చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో ఇది ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ మనము దాల్చిన చెక్క లవంగాలు ఏలక్కాయలు కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోవాలి సో అప్పుడు మనకి ఫ్లేవర్ బాగా వస్తుందనమాట సో నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను వన్ బిగ్ ఆనియన్ తీసుకున్నానండి సో అవి బాగా ఫ్రై అవ్వాలి అంటే ఫ్రై అవ్వాలంటే మరీ బ్రౌనిష్ కలర్ రాకూడదండి బట్ మనకి ఇలా ఇప్పుడు కనిపిస్తుంది కదా వీడియోలో సేమ్ అలా రావాలి సో అలా వచ్చిన తర్వాత దాంట్లో మనము గ్రీన్ చిల్లీస్ అండ్ టొమాటోస్ వేస్తున్నాము సో ఇవి టొమాటో రైస్ కాబట్టి కొంచెం టొమాటోస్ ఎక్కువ వేసుకున్నాను అంటే ఒక త్రీ టు ఫోర్ టొమాటోస్ వరకు తీసుకున్నానండి మీడియం సైజ్వి సో అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది సో కొంచెం పుల్లగా అలా బాగుంటుంది సో ఇప్పుడు ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ మనకి ఇందాక చూపించినట్టు ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి టేస్ట్కి సరిపోయింది సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సో ఇవి మనకి బాగా పేస్ట్ లాగా అయిపోవాలండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి సో ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అంటే మనం లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు అవి ఫ్రై అయిపోయింది కదా బాగా నెక్స్ట్ దీంట్లో నేను జింజర్ కార్లక్ పేస్ట్ వేస్తున్నాను సో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఈ పేస్ట్ అనేది వేసుకోండి సో ఇప్పుడు ఇది పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనకి ఆనియన్స్ టొమాటోస్ గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కదా సో ఇప్పుడు ఇవి కూడా బాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దాంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను సో మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి మెయిన్గా నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం పాలు పోసాను అంటే ఈ టేస్ట్ అనేది మనకి డిఫరెంట్గా వస్తుందండి మిల్క్ పోస్తే సో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు ఆ మిల్క్ వేసాం కదా అవి కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు మనకి కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత దీంట్లో వాటర్ పోస్తున్నాను నేను టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నానండి అంటే హాఫ్ కిలో వరకు తీసుకున్నాను సో అందుకని టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను మామూలుగా మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో సేమ్ అలానే అండి టూ గ్లా టూ ఇస్టు టూ సో టూ గ్లాసెస్ రైస్ అయితే ఫోర్ గ్లాసెస్ వాటర్ అనమాట సో నెక్స్ట్ ఆ వాటర్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేశాను సో ఇప్పుడు అవి కొంచెం మనకి బాగా బాయిల్ అవ్వాలన్నమాట ఆ వాటర్ అనేది అందుకని లిట్ క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను సో వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం రైస్ నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను అని చెప్పాను కదా సో ఆ టూ గ్లాసెస్ రైస్ని వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ నేను సో ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవుతున్న దాంట్లో ఆ రైస్ని వేస్తున్నాను సో మీరు కావాలంటే ఇది నార్మల్గా కూడా చేసుకోవచ్చండి సో ప్రెషర్ కుక్కర్లో అంటే మనకి ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది సో జస్ట్ ఇలా వాటర్ అంతా బాయిల్ చేసేసుకొని రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసామంటే కుక్ అయిపోతుంది సో ఇప్పుడు అవంతా వేసేసాను కదా నెక్స్ట్ అవి అలా తెరలాలండి అలా మనకి బబుల్స్ వస్తున్నాయి కదా అలా వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత అనేది పెట్టుకుంటే త్రీ విజిట్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది త్రీ విజిల్స్ రాగానే ఆ ప్రెషర్ అనేది పోగానే తీసాను ఓపెన్ చేశాను సో చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మీరు కావాలంటే దీంట్లో గీ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఇలా అయితే వచ్చింది మన కింద అడుగు కూడా ఏం అంటలేదండి చాలా బాగా మొత్తం మిక్స్ అయింది సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడన్నా మీకు ఏం కర్రీ చేయాలి అనేది అర్థం కాకపోతే ఇలా హ్యాపీగా ఇలా రైస్ చేసుకొని తినేయచ్చు సో దీంట్లో కాంబినేషన్ రైతాదో కూడా బాగుంటుందండి ఆర్ లేదా మీరు ఏదైనా కుర్మా లాగా అలా చేసుకుంటే సో అది కూడా వేసుకోవచ్చు సో ఇదేంటంటే కొంచెం సేపు తర్వాత తింటే మనకు అది బాగా ఉంటుందండి అంటే మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టాం కదా సో అది వెంటనే కన్నా కొంచెం మనకి కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది సో సర్వ్ చేసేసుకున్నాను ఫైనల్గా చాలా టేస్టీగా ఉన్నింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను బిగ్నెస్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో మీరు బిజీగా ఉన్నారు అంటే ఇలాంటి రెసిపీస్ చేసుకొని ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్